జేపి రాజు గారు దళిత ఉద్యమ సారథి అంబేద్కర్ ఐట్ మాట చాలా వివరాలు ఉషా గారు లక్ష్మీ గారు చెప్పారు. సో నేను వివరాలు చెప్పవలసిన అవసరం లేదు. అయితే ఉద్యమాలు నిజాయితీగా పోరాటం చేస్తే మంచి నాయకత్వం, ఆనెస్ట్గా పనిచేసే నాయకత్వం, ఎక్కడా కూడా కాంప్రమైజ్ అనేది లేకుండా పోరాటాలు జరిగితే అద్భుతమైన ఫలితాలు ఈ ఉద్యమ పోరాటాలు సాధిస్తాయని ఈ ఐక్య సంఘటన సమితి మొత్తం సమాజానికే ఒక సందేశంగా ఇచ్చిందని నాకు అనిపిస్తుంది. ఈ రకంగా మనం పోరాటం చేస్తే ఎంతటి శక్తులనైనా సరే, ఎంత దుర్మార్గ శక్తులనైనా సరే, వాడు కోటీశ్వరుడైనా సరే, మనం ఎదిరించి పోరాటం చేసి ఫలితాలు సాధించవచ్చని నిరూపణ జరిగింది. దీనికి ముందు నుంచి కూడా అనేక మంది ఉన్నారు ఇందులో, కానీ లక్ష్మయ్య గారు నాయకత్వం వహించి మమ్మల్ని అందరినీ ఒక అన్ని సంఘాలను ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఉద్యమానికి బలోపేతం చేసి అసలు ఉద్యమ నిర్మాణమే చేశారంటాను నేను. నేను నిర్మాణం చేయడం ఒక ఎత్తు అయితే దాన్ని బలోపేతం చేసి నడిపించడం, చివరి వరకు ఫలితాలు సాధించే వరకు కూడా నిలబడడం అనేది నేను ఒక ప్రత్యేకతగా నేను భావిస్తున్నాను. అందువల్ల లక్ష్మయ్య గారికి, మిగతా మిత్రులందరికీ కూడా, నాలాంటి వాడిని కూడా ముందు నుంచి అంబేద్కర్ భావజాలంతో అనేక ఉద్యమాల్లో అనుభవం ఉన్న వ్యక్తిని కూడా, నన్ను కూడా అందులో మరి తీసుకుని ఈ కార్యక్రమం విజయం మీదే కాదు నాకు కూడా కలిగిందనే భావన నాకు కలుగు చేశారని నేను అనుకుంటున్నాను. అన్నిటికంటే ముఖ్యంగా ఏమంటే, ఇప్పుడు ఉషా గారు ఒక డిమాండ్ పెట్టారు, ఇప్పుడు ఉన్నవాడు శ్రవణ్ ఎవడైతే ఉన్నాడో ఈ అసలు దుర్మార్గుడు వీడు, అతన్ని ప్రోత్సహించి అతన్ని తీవ్రంగా ఒత్తిడి తీసుకొచ్చి చంపించడానికి కూడా కొంత కారణం అతను అయి ఉండొచ్చు. ఏదైనప్పటికీ కూడా వాడు ఎక్యూజ్డ్ ఇందులోను శ్రవణ్, కాబట్టి మళ్ళా ఈమె మీద దాడి చేయడానికి కూడా మరి శ్మశానంలో అందరూ చూస్తుండగానే, పోలీసు ఉండగానే వాడు దాడి చేయడానికి ప్రయత్నం చేశాడు. సో ఇతడు మరి ఎక్యూజ్డ్గా ఉండి ఈ రకంగా చేస్తున్నాడు కాబట్టి అతని మీద ఎక్కువ ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఒకటి పెట్టాలి, తర్వాత వీడి మీద తగిన చర్య తీసుకోవాలని కూడా మరి ఈ సంఘాల తరఫున మరో పోరాటం చేయవలసిన అవసరం ఉంటుందేమో నాకు అనిపిస్తుంది. అతను పద్ధతి చూస్తుంటే ఇక్కడ రియలైజేషన్ లేదు అతను. ఇది ఎస్సీ యాక్ట్ ఒకటి మేము డిమాండ్ చేస్తున్నాము, ఆమెకి పోలీసు భద్రత కొంత కల్పించారు, మరి ఆమెకి ఈ భద్రత ఉండవలసిన ఆవశ్యకత ఉంది, ఎందుకంటే ఇంకా ఆమె మీద ఒత్తిడి ఈ ఆస్తి గురించి జరగవచ్చు. అలాగే సుపారీ వాళ్ళు కూడా మరి వాడికి డబ్బు ఇవ్వలేదా, ఎంత ఇచ్చారు, ఏదో పేపర్లో కొంత వస్తుంది తప్పించి పూర్తిగా వాళ్ళకి ఇవ్వాల్సింది ఇవ్వలేదు కాబట్టి వాడు ఈ ఆస్తి మీద లేకపోతే ఆస్తికి సంబంధించిన వాళ్ళ మీద కొంత దాడి మళ్ళా జరగవచ్చు, అతని భార్య మీద జరగవచ్చు. అదేంటో పేపర్లో చూశాను నేను, వాళ్ళది మారుతీరావు ఒక షెడ్ ఉందట పాతది, ఆ షెడ్లో ఒక శవం కనపడిందట. ఈ శవం ఎందుకు కనపడిందో వివరాలు తెలియవు. అంటే మారుతీరావు నువ్వు ఇలా శవం అయిపోతావు డబ్బు ఇవ్వకపోతేనా, అది ఏంటి దాని అర్థం ఏంటో తెలియడం లేదు. దాని మీద కూడా పోలీసు ఇన్వెస్టిగేట్ చేస్తే మంచిది, ఎందుకు వచ్చింది ఆ శవం, ఎవరి కారణం. నేను అనుకునేది ఎవరి శవం అనేది తెలియాలి కదా. ఒకసారి సుపారీ వాళ్ళు వెళ్ళిన తర్వాత సుపారీ వాళ్ళు షెడ్యూల్ వాడుకుంటారు కదా, ఆ జ్ఞానం లేదు వాళ్ళకి. సో అది కారణం తెలియదు మనకి, కానీ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎందుకన్నా మంచిది, అది కొన్ని విషయాలు తెలియవచ్చు. సో అది రెండవది, ఈమెకి కంప్లీట్ రక్షణ కలుగ చేయాలి, ప్రొటెక్షన్ ఇవ్వాలి పోలీసు, అది మూడవది. తర్వాత మళ్ళా ఈ సంఘాలన్నీ కలిసి మరి అక్కడ మిరియాలగూడ వెళ్ళి
మనమంతా కూడా సాలిడారిటీ చెప్పవలసిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే ఆమె నిలబడింది. నిలబడడం అనేది చిన్న విషయం కాదు. అంత చిన్న వయసులో ఇంత గట్టిగా నిలబడి ఇప్పటికీ నిలబడింది. తల్లి దగ్గరికి నువ్వు వెళతావంటే ఆఖరు కోరిక కాబట్టి ఆమె ఒక్కతే ఉంటే అని ఏదో కండిషన్ కొంత చెప్పింది, ఒక సందర్భంగా చెప్పింది ఆమె. ఇవన్నీ కూడా అసలు మైండ్లో ఏమున్నదో మనకు పూర్తిగా తెలియదు. కాబట్టి ఐక్య పోరాటం చేసి ఆమె వెనకాల ఉన్నటువంటి ఈ ఫోర్సెస్, సంఘ ఫోర్సులు ఏదైతే ఉన్నాయో ఒక్కసారి మిరియాల కూడా వెళ్ళి ఆమెతో మాట్లాడి వివరాలు కూడా తీసుకుని ఆమెకి ఒక మోరల్ కరేజ్ ఇవ్వాల్సిన బాధ్యత మళ్ళా సంఘాల మీద ఉందని నేను అనుకుంటున్నాను. మిగతా డిమాండ్స్ సరే సరే, ఏదైనప్పటికీ కూడా కుల దురహంకారం అనేది ఈ దేశంలో నిలవదు. ఇవాళ కాకపోతేనే రేపైనా సరే మీకు శిక్ష పడుతుంది. కుల దురహంకారులారా, జాగ్రత్త, కబడ్దారి అనే వార్నింగు ఇవ్వడం జరిగింది.